యోగాసూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు శిరపాద ఉత్తానాసన. ఈ ఆసనం చేయడం వలన మన తొడ కండరము, తొడ వెనకాల ఉండే కండరంపై బాగా ప్రభావం చూపిస్తుంది. అలానే మన పృష్ఠభాగంపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ మూడు కండరాలు మీరు బాగా దృఢంగా బలంగా తయారు చేసుకున్నట్టు అయితే మోకాల నొప్పులు వెళ్ళిపోతాయి. అయితే మీరు ఈ ఆసనాలని చేయండి, కానీ నెమ్మదిగా ఎక్కువ సమయం పాటు ఉండేలాగా, అలానే మోకాళ్ళలో నొప్పులు రాకుండా ఉండేలాగా చూసుకుంటూ ఈ ఆసనం చేస్తే చాలా చాలా మంచిది. ఈ ఆసనంలో కూడా మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము కాబట్టి తలలో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దానివలన మనము బ్యాలెన్స్ తప్పిపోవడము, కింద పడిపోవడము అనేవి ఇక్కడ ఆస్కారం ఉంది. మాలాసనంలో తొడలను దూరంగా చేయండి. వీపుని నిటారుగా చేయండి. కావాలంటే కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా మనము ఈ విధంగా లేచి నిలబడాలి. ఇలా గాడెస్ పాశ్చర్, దేవి ఆసనంలో ఉండేలాగా పాదాలను పెట్టి ఇలా కూర్చున్నాము. తొడలని ఈ విధంగా బయటి వైపు మలచండి. నడుముని పట్టుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేయండి. ఈసారి కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి ఇలా దేవి ఆసనంలో వెళ్ళి తొడలని దూరం చేస్తున్నాను. కొంచెం పైకి వచ్చి కిందికి వెళ్ళండి, పైకి వచ్చి కిందికి వెళ్ళండి, పైకి వచ్చి కిందికి వెళ్ళండి. ఇలా ఓ 5 నుంచి 10 సార్లు ఈ ఆసనాన్ని చేస్తూ ఉండాలి. దీంతో తొడ కింది భాగంలో, తొడ పై భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఛాతిని విశాలంగా చేయండి. ఇలా చేసి కొంత సమయం పాటు రెస్ట్ తీసుకొని ఈసారి బ్లాక్స్ని ఈ విధంగా పెట్టి ఈ పాదాలని బ్లాక్స్పై పెట్టండి. ఈ విధంగా పాదాల ముందు చేతులని పెట్టి ఆ చేతులని ఇలా వెనకాల వైపు తీసుకెళ్ళి కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి కిందికి వచ్చేయండి. ఇలా ఆసనంలో కొంత సమయం పాటు మనం పైకి కిందికి చేస్తూ ఉండాలి. అయితే తొడలపై ఈ యొక్క ఆసన ప్రభావం తీవ్రం కంటే ఎక్కువగా అతి తీవ్రంగా ఉంటుంది. అలా ఉంటూ చేతులని ఇలా ముందుకు తీసుకొని వచ్చేయండి. దాని తర్వాత తలని కిందికి చేసి పెట్టండి. తలని ఇంకా కిందికి వచ్చి పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఉండి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి మళ్ళీ ఆసనంలో వెళ్ళాలి. ఓ 10 కౌంట్స్ ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అలా 10 కౌంట్స్కి ఆసనంలో ఉండి కిందికి వచ్చేస్తూ దీన్ని కొన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి. ఈ ఆసనము మన తొడ కండరంపై చాలా 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 తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలా ఆసనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో ఎందుకు కూర్చోవాలి? తొడ వెనకాల భాగంలో ఉండే కండరము, తొడ ముందు భాగంలో ఉండే కండరము రెండింటిపై ఈ వజ్రాసనము బాగా పనిచేస్తుంది.